ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రీచ్ల్లో కానీ జరిగే ఇసుక అక్రమాల గురించి మరి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో మాకైతే అర్థం లేదు. మేము గతంలో రావులపాలెం ఏరియాలో ఇసుక అక్రమంగా తరలి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటే మా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు గురిచేశాం. కేవలం మేము ఇసుక రవాణా అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం దాని మీద మా వాళ్ళందరినీ దాదాపు ఇరవై ఎనిమిది మందిని మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు. ఈ రోజున మరి ఈ రీచుల్లో ఉదాహరణకి మా కొత్తపేట నియోజకవర్గంలో దాదాపు 13 రీచులు ఉన్నాయి. 13 రీచుల్లో ఇవాళ ఇసుక తవ్వుతూ ఉన్నది. మరి ఆ సంస్థలో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం నాకు తెలుసున్న సమాచారం ప్రకారం మొన్న 30/11/2021 వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ సమాచారం ఇవ్వడం. అంటే నవంబర్ నెలలోనే వాళ్ళ పర్మిషన్స్ క్లోజ్ అయిపోయింది. మరి నవంబర్ నెలలో పర్మిషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈరోజు 29వ తారీఖు దాదాపు 29 రోజుల నుంచి అనాథరైజ్డ్గా ఇసుక అక్రమాలు తవ్వుతూ ఉంటే ఏ రకమైన పర్మిషన్ లేకుండా తవ్వుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఏంటి దీంట్లో ఉన్న మతలపై? కేవలం మా ఊళ్ళో ఒక లారీ ఒక అక్రమంగా వెళ్తుందని అడ్డుపడితేనే కేసులు పెట్టేసి మమ్మల్ని అందరూ తిప్పారే. ఇవాళ ఒక సంస్థ 13 మా నియోజకవర్గ రేపలు ఉదాహరణకు లెక్కేసుకుంటే దాదాపు ఒక 6-7 ఫంక్షన్లోకి ఉన్నాయి. నాకు తెలిసిన మటు ఒక మందపల్లి రీచ్ తప్ప మిగతా అన్ని రీచ్ల్లోనూ కూడా ఆ 30/11 క్లోజ్ అయిపోయింది. కొత్తగా పర్మిషన్లు ఇవ్వలేదు. మరి కొత్త పర్మిషన్ లేకుండా 24 గంటలు కూడా ఈ రకంగా తవ్వుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకొకటి, ఈ లారీ ఓనర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో లారీ ఓనర్ల పరిస్థితి, వాళ్ళు అక్కడికి వెళ్ళి టన్ను 475 రూపాయలు వారు కొనుక్కుని లోడ్ చేసుకెళ్తే అది ఇప్పుడున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే 3 మీటర్లు లోతు కంటే ఎక్కువ తవ్వకూడదు. వీళ్ళు పెద్ద పెద్ద మెషిన్లు పెట్టేసి 6 అడుగులు 10 అడుగులు లోతు కూడా తవ్వేస్తున్నారు. ఇది ఆర్డర్ అంటే రీచ్ల్లో ఇది అప్ టు సీఎం వ్యాలిడ్ అప్ టు 30/11/2021 ఇవన్నీ కూడా 30/11/2021 ఈ రీచ్లు అన్నీ కూడా. ఈ రోడ్లు బలి ఇక రోడ్ల గురించి చెప్పక్కర్లేదు. ఈ హెవీ వెహికల్స్ తిరగడం వల్ల రోడ్లను ఇప్పుడుగా పాడైపోయి ఉన్నాయి. పోనీ ఇన్ని ర్యాంపులు జరుగుతున్నాయి కదా, పోనీ ఆ రోడ్లైనా పూడ్చూసే గోతులను పూడ్చవచ్చు కదా, ఆ గోతులు కూడా పూడ్చకుండా ఈ వెహికల్ తోలేయడమే ఉన్నారు. ఆ ప్రాణాలు అరసేది పెట్టుకునే పరిస్థితి వచ్చేసి రోడ్లన్నీ కూడా ఈ హెవీ వెహికల్ తిరిగేయడం వల్ల నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి. అతివేగంగా లారీలు అక్కడికి ఎన్నో యాక్సిడెంట్లు, ఇసుక లారీలు గుద్దడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు ఈ రకమైన. దాని మీద టైమింగ్ ఆ వేబిల్లు కూడా అది కరెక్టో తెలియట్లేదు, డూప్లికేటో తెలియట్లేదు. ఏ రకంగా ఇవన్నీ ఏంటో ఈ వీటి మీద మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? అమాయకుల మీద మాత్రం కేసులు పెట్టేస్తున్నారు, మాట్లాడితే నిలబడితే కేసులు పెట్టేస్తున్నారు. దీన్ని సమగ్ర విచారణ జరపాలి. ఇది జరుగుతున్న అసలు పర్మిషన్ లేకుండా ఈ ర్యాంపులు తవ్వుతున్నందుకు ఆ ర్యాంపు కాంట్రాక్టుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎంతవరకు తవ్వారు పర్మిషన్ లేకుండా? ఎంతవరకు జరిగారు? వాళ్ళు చెప్తున్నారు డైలీ రాష్ట్రాల్లో ప్రతి ఏడీ దగ్గర ఇంత మేము క్వాంటిటీ తవ్వాం, ఇవన్నీ వివరాలు చెప్తామని చెప్తున్నారు. ఎక్కడ తవ్వారు? ఎంత క్వాంటిటీ ఉంది? ఎక్కడ ఎవరి దగ్గర వివరాలు లేవు, ఎవరి దగ్గర దానికి సమాచారం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పారదర్శకంగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు మేలుకోవాలి. గతంలో ఉచిత ఇసుకిస్తేనే చాలా నానాయాగి చేశారు. ఉచిత ఇసుక గతంలో ఉచిత ఇసుకకి రేటు లేదు, కేవలం దారి చార్జీలు లారీ ట్రాన్స్పోర్ట్లకే నానాలర చేశారు. ఇవాళ టన్నుకు వచ్చి 475 రూపాయలు మీరు వసూలు చేస్తూ ఉంటే ఇది సొమ్మంతా ఎక్కడ పోతుంది? మరి ఇక్కడున్న వినియోగదారుల పరిస్థితి ఏంటి?
సమగ్ర మన రేట్ కన్నా రేటు తక్కువ మన రేట్ ఎక్కువ. అదే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఛార్జీలు అని ఇవన్నీ కూడా చాలా ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేయాలి, అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీద, మా మీద ఏ రకంగా అయితే ఆ రోజు మా మీద అందరూ మా నాయకుల మీద కేసులు పెట్టారో ప్రభుత్వం అదే రకంగా ఆ రీచ్లో సంబంధించిన వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టి తగ్గ వాళ్ళ దగ్గర పెనాల్టీ కూడా వసూలు చేసి మీ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం.